ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నాకు మెసేజ్లు పెడుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, కాంటాక్ట్లకు వస్తున్నారు, చాలా వందనాలు. ఈ కరోనా వైరస్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్, అలాగని ప్యానిక్ అవసరం లేదు. 10-15 డేస్ అగో 15 లక్షలకు ఒకరే అమెరికాలో ఎఫెక్ట్ అయ్యారు. మిస్హ్యాండ్లింగ్ చేసినందువలన లేవు. అమెరికా పాపులేషన్ 33 కోట్లు ప్రజలు, 3 లక్షలు మాత్రమే టెస్ట్ కిట్లు ఉన్నాయి. అంటే 1000 మందికి ఒకరినే టెస్ట్ చేయడం జరుగుతుంది అమెరికాలో. అంటే 999 మందికి టెస్ట్ చేయడానికి లేదు, మెడిసిన్ లేదు. దీనికి ఎవరైనా మెడిసిన్ ఉంది, గోమూత్రం తాగితే సరిపోద్ది. గవర్నర్స్ స్కూల్ క్యాన్సిల్ చేయండి, బిగ్ గ్యాదరింగ్స్ క్యాన్సిల్ చేయండి, మీటింగ్స్ అన్నీ ఇంకా క్యాన్సిల్ చేయండి, ఇంకా చేయవలసినవి. 10, 20, 30, 50 మంది గ్యాదర్ అయితే సరిపోతుంది. ప్రేయర్ ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు కొద్ది రోజులు. ఇది స్ప్రెడ్ అవ్వకూడదు. మీకు వచ్చిందా లాదా లేదా మీకు ఎలా తెలుస్తుంది? ఎక్కువ ఫీవర్ ఉన్నా, దగ్గున్నా, జలుబున్నా, ఈ సిమ్టమ్స్ అంటారు మెయిన్ సిమ్టమ్స్. ఒకవేళ వచ్చింది అనుకోండి మీకు, అది మీరు ఇంట్లో ఐసోలేట్ అయ్యి వీలైనంత మేరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 4-5 అడుగుల దూరంలో ఉండి ఐసోలేట్ చేసుకోండి. ఇది మంచి సమయం ప్రేయర్ చేసుకోవడానికి, లేదా చదవటానికి, లేదా ఇంకా ఇతరత్ర ఇంపార్టెంట్ ఫ్యామిలీతో గడపటానికి. తగిన చర్యలు తీసుకోండి. దీనికి మందు లేదు గనక దేవుని వైపు మళ్ళండి, ప్రేయర్ చేయండి. దేవుడు కరుణిస్తాడు. నేను మన తెలుగు రాష్ట్రాల సీఎంస్కి కొద్ది రోజుల క్రితమే ఆఫర్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఐసోలేషన్కి, టెస్ట్ చేయడానికి బిల్డింగ్స్ కావాలి, రూమ్స్ కావాలి. ఇతర ముఖ్యమంత్రులకు కూడా ఆఫర్ ఇచ్చాం, మనకి ఇతర ప్లేసుల్లో ఉన్న బిల్డింగ్స్ వాడుకొని. ఆంధ్రాలో అయితే విశాఖపట్నంకి 1 అవర్ కూడా ఉండదు డిస్టెన్స్. చిట్టివలస దగ్గర మనకి 25 ఎకరాల్లో 100 రూములు ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్ పెట్టుకొని ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఇంకొకరికి లేవు అనుకుంటాను కాబట్టి ఇమీడియట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. 3 నెలలు కావాలా, 6 నెలలు కావాలా, ఇది కనీసం 3 నుంచి 6 నెలలు లాస్ట్ అవుతుంది కనుక ఇట్ కుడ్ బి ఈవెన్ లాంగర్ దెన్ దాట్. అందుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అక్కడ ఆఫర్ ఇచ్చాం, అలాగే తెలంగాణ మంత్రి గారికి కూడా ఇక్కడ కూడా ఆఫర్ ఇచ్చాం. మన చారిటీ సిటీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ మాత్రమే, 1000 ఎకరాల్లో 300 రూముల కంటే ఎక్కువ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాడుకోండి, యూజ్ చేయండి, పేషెంట్లు పెట్టండి, టెస్ట్ చేయండి, ఐసోలేట్ చేయండి. రికమెండ్ చేస్తుంది మినిమం 2 వీక్స్ ఉండాలని. సో ఒక రూమ్లో ఒకరిని పెట్టచ్చు, 2 ముగ్గురిని కూడా పెట్టచ్చు కర్నర్గా ప్రాపర్ ఎఫెక్ట్ అయిన వారిని. సో అది డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చూసుకోవచ్చు. నా ఆఫర్ నేను ఓపెన్గా ఇచ్చాను, వారు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఇప్పుడు మీడియాలో డైరెక్ట్గా ఇస్తున్నాను, మీడియా మిత్రుల ద్వారా, ప్రజల ద్వారా. ఇది ఓపెన్గా చెప్పుకుంటే సీక్రెట్గా నాకు చేయడం అలవాటు, మరి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కనుక నేను ఓపెన్. ఎందుకంటే మీ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నా, నా ప్రజల కొరకు నేనేం చేయాలి? ప్రేయర్ చేయాలి, పని చేయాలి, ఆఫర్ ఇవ్వాలి. నాకు 1 రూపాయి ఏ గవర్నమెంట్స్ ఇవ్వాల్సిన లేదు. అలాగే ఇతర ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, మనకు ఒడిశాలో ఉన్నాయి, ఇంకా మన రికమెండేషన్స్, మన ఇతర ఫెసిలిటీస్ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వడానికి మేము సిద్ధం. మీరు మాత్రం ఎక్కువ ప్రేయర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం. అది మీరు ఎట్లా చేయాలన్నది, డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నాకున్న నాలెడ్జ్తో నేను మీకు షేర్ చేసుకున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, మీ అందరి గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. దేవుని ఎకానమీ ఇప్పుడు $23 ట్రిలియన్ అప్పు ఉంది. 23 × 7000 కోట్లు లెక్క పెట్టండి, 7 కోట్లు. ఇప్పుడు ఇదో 4 ట్రిలియన్ కలిసి వచ్చింది. బీదలకు తిండి పెట్టరు, $6 ట్రిలియన్ ఖర్చు పెడతారు యుద్ధాలకి, 8 ట్రిలియన్లు యుద్ధాలు చేయడానికి. మన పీస్ ప్లేన్ గ్రౌండ్ చేశారు, యుద్ధాలు ఆపేస్తున్నాం, 148 దేశాలు మనకు సపోర్ట్ చేశారని. దేవుని కోపం వస్తుంది, ముఖ్యంగా ఈ ధనమైన దేశాల్లో. తిండి పెట్టరే,
అమెరికాలో 5 లక్షల మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి హోమ్ ఇవ్వరే, ఇల్లు కట్టరే. దేవుడు అన్యాయాన్ని సహించలేడు, సెల్ఫిష్నెస్ని సహించలేడు, అవినీతిని సహించలేడు. ఇది దేవుని యొక్క ఉగ్రత అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. దానికి నేను ప్రూవ్ చేస్తాను ఎవరితోనైనా డిబేట్ చేయడానికి. నేను ఇప్పుడు వైట్ హౌస్తో టచ్లో ఉన్నాను, లీడర్స్తో టచ్లో ఉన్నాను. యుద్ధాన్ని ఆపడానికి 148 దేశాలు నాకు సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఆపారు కాదు, నా మీద యుద్ధం డిక్లేర్ చేసి, నన్ను క్రిపుల్ చేసి, నా ఫండ్స్ ఫ్రీజ్ చేసి, ఇండియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ను వాడుకుని ఎన్నో చేశారు. ఏమైంది? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్ పోయింది. దేవుడు సహించడు. చాలా బాధతో మాట్లాడుతున్నాను. తినడానికి తిండి లేక 200 కోట్ల మంది ప్రజలు నాశనం అయిపోతుంటే, యుద్ధ సామాగ్రి పెంచేసి 100 కోట్లు వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ వెపన్స్ అంటాడు. నాశనానికి ముందు గర్వం నడిచిన ఎవరైనా సరే, అది ట్రంప్ అవ్వచ్చు, ఇంకొక ఆయన అవ్వచ్చు, ఇంకొక లీడర్ అవ్వచ్చు, దేవుని అందు మనల్ని మనం తగ్గించుకొని భయముతో భక్తితో మనం మెలగాలి. మీరు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, జైన్ అవ్వచ్చు, ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు, దైవ భయం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.